నమస్తే తెలుగు నవ్ కి స్వాగతం నేను మీ రామ్ గోపాల్ తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది ఈవీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైట్రాన్ ఈవీ గురువారం తెలంగాణలో భారీగా పెట్టుబడులకు పెట్టేందుకు ప్రయత్నంతో ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు రెండు వేల ఒక వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధను వ్యక్తం చేసింది గురువారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో సమావేశమైన తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున వివరించేందుకు తమకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్కు కంపెనీ హిమేన్ షా పటేల్ తెలిపారు తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్లని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యక్రపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మంత్రి కేటీఆర్ కు తెలిపింది పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ రెండు వేల ఒక వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది ఈ మేరకు నిమ్స్ లోని తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైట్రాన్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు చూస్తూ ఉండండి న్యూస్